గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్. మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన ఉన్న గంట సింబల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రైల్వేల అప్కమింగ్ నోటిఫికేషన్ గురించి నేను వీడియో పెడుతున్నాను, అలాగే చెప్తున్నాను. ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ ఎస్ఎస్సి, ఎస్ఎస్సి మీన్స్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్. దీనికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు వస్తుంది నోటిఫికేషను, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది తదితర వివరాలు మొత్తం కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే జేఈ గురించి కూడా చెప్తాను. ఇక్కడ ముఖ్యంగా బీటెక్ వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన వీడియో ఇది. అలాగే డిప్లొమా జేఈకి ఏంటంటే డిప్లొమా విత్ బీటెక్ అండ్ డిప్లొమా, వీళ్ళు కూడా ఖచ్చితంగా చూడవాలి జేఈ వీడియో కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్ఆర్బీ ఎస్ఎస్సి గురించి మనకు ఏ విధంగా ఇవ్వడం జరిగిందో. రైల్వేలో చాలా వేకెన్సీ వస్తుంది ఫ్రెండ్స్. ఎస్ఎస్సి అనేది పోయిన సంవత్సరమే రిలీజ్ కావాల్సినటువంటి వేకెన్సీ ఇది, కానీ రిలీజ్ కాలేదు. ఈ సంవత్సరం దీనికి సన్నద్ధాలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా రిలీజ్ అనేది జరుగుతుంది. ఎస్ఎస్సి చాలా మంచి పోస్టు, శాలరీ బాగుంటుంది, హైయెస్ట్ పోస్టు. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏంటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, వేరే ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇది ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ సంబంధించింది. ఎస్ఎస్సి మీన్స్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్. ఇక్కడ మనకు దీని వివరాలన్నీ ఇవ్వడం జరిగింది, డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. 4528 పోస్టులు ఎక్స్పెక్టెడ్, 4528 పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లో. అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 34 ఇయర్స్ ఉండాలి చేయడం జరుగుతుంది ఈ పోస్ట్ని. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.indianrailways.gov.in. అప్లికేషన్ మోడ్ అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. జాబ్ కేటగిరీ రైల్వే జాబ్ ఇది. జాబ్ లొకేషన్ ఇండియా వైడ్గా, అంటే మనకు 21 జోన్స్ అనేవి ఉన్నాయి రైల్వే జోన్స్, ఎక్కడైనా రావచ్చు మనకు. రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ అని వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 2018, లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ జూలైలో ఉంటుంది. అలాగే పేమెంట్ వచ్చేసి ఆగస్ట్ సెప్టెంబర్లో ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్కి ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, క్లియర్గా చదువుకోండి, ఎలిజిబిలిటీ మొత్తం చెక్ చేసుకోండి. తర్వాత మీకు అప్లోడ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ అప్లికేషన్ ఫామ్ అన్నీ చేసేసి ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ జోన్స్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ రిజల్ట్స్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పేజ్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, ఎందుకంటే పీడిఎఫ్ చదివినా ఇదే ఉంటుంది, ఇదైనా ఇదే ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇక్కడ పేజ్ అనేది ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ పీడిఎఫ్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి, మీకు పీడిఎఫ్ అనేది లభ్యమవుతుంది. మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కిందకి వస్తే నేను చూశాను ఫ్రెండ్స్, ఇక్కడ వేరే పేజ్లో ఉన్నట్టుంది. ఓకే, చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఈ పేజ్లో మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే మనకు శాలరీ వివరాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసి సేమ్ ఇది వరకు ఉన్న డీటెయిల్స్ ఇది. ఇక్కడ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా బీటెక్ ఉండాలి ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్, ఇక్కడ క్లిక్ చేసినా మీకు నోటిఫికేషన్ గురించి క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇవి ప్రీవియస్గా రిలీజ్ అయినటువంటి వేకెన్సీ, అలాగే రిలీజ్ కాబోతున్న వేకెన్సీ. వీటిపై కూడా నేను వీడియో పెట్టాను, వీలైతే చూడండి. అప్కమింగ్ వేకెన్సీ గురించే పెట్టాను, అప్పుడు ఎస్ఎస్సీ అనేది మిస్ చేశాను ఫ్రెండ్స్, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఇండియన్ అయి ఉండాలి ఎలిజిబిలిటీలో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా 4 ఇయర్స్ డిగ్రీ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 34 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శాలరీ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 పోస్ట్ వైజ్గా మనకు పోస్టర్స్ ఉంటాయి ఇప్పుడు వీటిలో ఎస్ఎస్సీలో. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 36,000 నుంచి 45,000 ఉంటుంది. ఇక్కడ PB1 పోస్ట్ అది. ఇక్కడ PB2 పోస్ట్ వచ్చేసి 9,300 బహుశా 93,000 అని ఇవ్వడం జరిగింది, 34,500. ఇక్కడ PB3కి వచ్చేసి బేసిక్ పే అనే 15,000 ఉంటుంది. ఇది ఓవరాల్గా మనకు లాస్ట్ ఇంచుమించుగా ఇది ఎక్స్టెన్షన్ ఎంతవరకు వస్తుంది అంటే 84,000 వరకు ఎక్స్టెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది 100 రూపీస్ ఇవ్వడం జరిగింది జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే. ఎస్సీ ఎస్టీ ఎక్స్ఆర్ఎస్ మ్యాన్కి ఎవరికి కూడా అప్లికేషన్ ఫీ అనేది లేదు ఫ్రెండ్స్, అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను జేఈ గురించి ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు రీజన్స్ ఇవి. ఇప్పుడు నేను వేరే వీడియోలో జేఈ గురించి చెప్తాను, ఇదే వీడియోలో ఎక్స్టెన్షన్గా జేఈ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్సి గురించి సంబంధించింది. ఇంకా క్లియర్గా కావాలనుకుంటా ఫ్రెండ్స్, నేను చూపెట్టాను చెప్పిన పేజ్ లింక్ ఇస్తున్నాను.
నేను స్టెప్ బై స్టెప్ ఇస్తాను పేజ్ లింక్స్ అన్ని, నేను ఏవైతే చూపిస్తున్నా ఈ లింక్స్ అని ఇస్తాను. మీరు అన్ని పేజ్ లింక్స్ ఓపెన్ చేసుకోండి, క్లియర్గా చూసుకోండి, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పింది కదా, ఇక్కడ పే ఎలిజిబిలిటీ అండ్ శాలరీ గురించి ఈ పేజ్ లింక్ ఇది, అది ఆ పేజ్ లింక్ ఫ్రెండ్స్, అది అది ఇస్తాను ఇది ఇస్తాను. రెండు ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా క్లియర్గా చదువుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు జేఈకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఆర్ఆర్బి జేఈ 2018, ఇది మస్ట్ అండ్ షుడ్ చూడవలసినటువంటి పేజీ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 5620 పోస్టులు అనేది వేకెన్సీగా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ మనకు 21 ఆర్ఆర్బి జోన్స్లో ఫిల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీని కూడా అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.indianrailways.gov.in. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి, లాగిన్ కండి, తర్వాత పేమెంట్ చేయండి, తర్వాత అప్లై చేసుకోండి, ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పేజ్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీని జేఈ పేజ్ అని ఇస్తాను, జేఈ అప్లికేషన్ పేజ్ అని ఇస్తాను. ఈ పేజ్ కూడా క్లిక్ చేసుకొని విజిట్ చేయండి, విజిట్ చేసి మొత్తం చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఒక చూస్తే దీని గురించి చూస్తే కనుక మామూలుగా ఇవ్వలేదు, అసలు సిలబస్తో సహా ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఇచ్చండి ఫ్రెండ్స్ ఈ పేజ్ మొత్తం మీద. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంచుమించుగా అట్లీస్ట్ 30 మినిట్స్ అన్న పడుతుంది, అందుకని చేయట్లేను, ఓవరాల్గా చేస్తాను. పైన పైన మీరు క్లియర్గా పేజ్ అనేది విజిట్ చేసి చూసుకోండి. ఇక్కడ ఇది ఎలా అప్లై చేయాలని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా మీకు టెన్షన్ అయ్యకండి, ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు, త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ రాగానే నేను వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ రికమెండెడ్ బుక్స్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ ప్రిపరేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసుకోండి, మీరు పేజ్ ఓపెన్ చేసినప్పుడు మీకు బుక్స్ గురించి కూడా షోన్ అవుతాయి. ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఆ డీటెయిల్స్, ఎక్స్ఆర్ఎస్ మెన్ అయితే ఆ డీటెయిల్స్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇచ్చి ఈ విధంగా మీరు ఫస్ట్ స్టేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ స్టేజ్లో ఏ విధంగా చేయాలనేది ఈ విధంగా ఇచ్చారు. తర్వాత సెలక్షన్ ఆఫ్ పోస్ట్, మీకు ఏ పోస్టులు అయితే సెలెక్ట్ కావాలో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామ్, ఇచ్చిన లాంగ్వేజెస్లో మనం ఏ లాంగ్వేజ్ ఇష్టమో ఆ లాంగ్వేజ్లో మనం ఎగ్జామ్ రాయదలుచుకున్నప్పుడు ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎగ్జామ్ సెంటర్స్, అడ్రస్ ఆఫ్ ద కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు సెలక్షన్, మనం అప్లికేషన్ ఎలా చేసుకోవాలని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది ఇంకొక, ఇక్కడ 4 స్టేజ్లో అప్లికేషన్ ఉంటుంది ఇది ఇంతవరకే. తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అలాగే జేపీజీ సైజులో ఉన్నటువంటి ఒక ఫోటో అనేది అప్లోడ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చాలా ఇచ్చారు ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్ని చెప్పండి. నేను ఇప్పుడు మీరు లింక్ ఇస్తాను నా డిస్క్రిప్షన్లో, ఆ లింక్ ద్వారా చూసుకోండి. ఇక్కడ మనకు వచ్చేసి జనరల్ అబిలిటీ సిలబస్, ఇది మాత్రం చెప్తాను, ఇది అందరికి కామన్ కాబట్టి. నెంబర్ సిరీసు, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, సిలాజిజం, కోడింగ్ అండ్ డీకోడింగ్, వరల్డ్ బిల్డింగ్ క్లాక్, సీటింగ్ అరేంజ్మెంట్, క్యాలెండర్, డెసిజన్ మేకింగ్, డైరెక్షన్స్, టెస్ట్, విజువల్ మెమొరీ, బ్లడ్ రిలేషన్స్, ఫిగరల్ క్లాసిఫికేషన్ అండ్ ఆర్థమెటికల్ రీజనింగ్, నెక్స్ట్ వచ్చేసి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ఓరియంటేషన్, అనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఆర్థమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, స్టేట్మెంట్ కంక్లూజన్, ఇవన్నీ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ రీజన్ సంబంధించిన సిలబస్. తర్వాత జనరల్ అవేర్నెస్, ఇది మాత్రం ఇవి మనం ఇప్పుడు చెప్పుకున్న సిలబస్ అందరికి కూడా కామన్గా ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్ రీజనింగ్ కావచ్చు, అలాగే జనరల్ అవేర్నెస్ కావచ్చు, అలాగే ఆథమెటిక్ సిలబస్. ఇది ప్రతి, ఇక్కడ మనం బీటెక్ వాళ్ళు అప్లై చేస్తారు కదా, వేర్వేరు బ్రాంచ్ వాళ్ళు ఉంటారు కదా, ఇది ప్రతి బ్రాంచ్కి ఇది కామన్గా ఉంటుంది. ఫస్ట్ ఇది ఫస్ట్ దీనికి సంబంధించిన సిలబస్. టెక్నికల్ సిలబస్ అనేది వేరువేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. టెక్నికల్ సిలబస్ నేను చెప్పను, మీరంతా క్లియర్గా చదువుకోండి. జనరల్ అవేర్నెస్ సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఆఫ్ రైల్వేస్, రైల్వేస్ మీద జనరల్ అవేర్నెస్ కావాలి, న్యూ టెక్నాలజీస్ అండ్ రిఫార్మ్స్ ఇన్ ది ఇండియన్ రైల్వేస్, రైల్వే, రైల్ బడ్జెట్, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, కరెంట్ అఫేర్స్, స్పోర్ట్స్ ఎక్సెట్రా, ఆల్జిబ్రా, రేషియో అండ్ ప్రిపరేషన్, ప్రపోర్షన్, ఇంట్రెస్ట్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఏజ్ ప్రాబ్లమ్స్, మెన్సురేషన్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఈ విధంగా మనకు సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది జనరల్ సంబంధించిన సిలబస్. టెక్నికల్ సిలబస్ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సిలబస్, ఇది ఇవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబస్ ఇవన్నీ చాలా ఉన్నాయి, కంప్యూటర్ ఇంజనీరింగ్ సిలబస్ ఇవన్నీ నేను చెప్తూ పోతే చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే నా డిస్క్రిప్షన్లో ఉన్న పేజ్ లింక్ని విజిట్ చేసి ఇదంతా క్లియర్గా చదువుకోండి, మీకు సంబంధించిన సిలబస్ ఏందో అది చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇక్కడ లింక్స్, ఇందులో కూడా మనం వెళ్ళిన తర్వాత మీకు ఇంకా లింక్స్ అనేవి ఉన్నాయి, బుక్స్ సంబంధించిన లింక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా విజిట్ చేసి చూసుకోండి. నేను జాబ్ రాగానే వీడియో పెడతాను, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, దయచేసి మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ముందుగా ఇన్ఫామ్ అయి ఉంటే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు, ఏమైనా ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ కానీ ఫాలో అవుతుంటారు, వాళ్ళకి సంబంధించిన ప్లానింగ్ వాళ్ళు చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.